పుష్మి ఫిల్మ్ మేకర్స్ నుంచి ఏజెంట్ భైరవ రేపు 250 థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. మా ఎక్స్పెక్టేషన్స్ మించి ఎగ్జిబిటర్ల సందడితో ఇంకా కూడా ఒక 25 నుంచి 50 థియేటర్లు పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఇందులో ఏజెంట్ భైరవలో ఇళయ దళపతి విజయ్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ మూవీ ప్రధానమైన పాత్రలో విలన్గా పిడకల కోటయ్య జగపతి బాబు గారు ప్రధానమైన ఆకర్షణతో రేపు రాబోతోంది. ప్రేక్షకులందరికీ మరొకసారి మనవి చేస్తున్నాను, రేపు థియేటర్లో ఈ మూవీని వాచ్ చేయండి. తుపాకీ కంటే కూడా ఎక్కువ యాక్షన్ ఎంటర్టైనర్తో రన్ అయ్యే ఈ మూవీ నేను అనుకోవడం ఇక ఇప్పటి రేపటి నుంచి ఇప్పటి వరకు విజయ్కి తుపాకీ ఎలాగైతే బెంచ్ మార్క్ అయిందో రేపు ఇది ఒక మైల్ స్టోన్ కాబోతుంది. ఏజెంట్ భైరవ ఫుల్ అండ్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ. జగపతి బాబు పాత్రని ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత ఒక అనుకోని స్థితిలో హీరోయిన్ ఒక ట్రాప్లో ఉండటం, ఆమెకి ఏ నష్టం జరిగినా అది ప్రధానమైన బాధ్యత విలన్ది అవుతుంది, అదే మన జగపతి బాబు గారిది. అక్కడి నుంచి ఆయనది అప్ టు ఎండ్ ఫ్రేమ్ వరకు కంటిన్యూగా జగపతి బాబు చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఇది ఆల్రెడీ తమిళ్లో హిట్ అవ్వడం ఒకటి, అక్కడ విజయవారి సంస్థ నుంచి వచ్చిన మూవీ, సో బ్యానర్ కూడా ఎలివేట్ అవుతుందనే ఉద్దేశంతో ఆ విధమైన క్వాలిటీ ఈ మూవీలో ఉందండి. సాంగ్స్ కానివ్వండి, అలాగే ఆర్ఆర్ కానీ కథాపరమైన అంశాలు కానీ, అలాగే మనకు ఇక్కడ జగపతి బాబు గారు, కీర్తి సురేష్ వీళ్ళందరూ ఉండడం వల్ల నేను ఇన్స్పైర్ అయ్యాను. ఈ మూవీ తప్పకుండా విజయం సాధిస్తుంది, ఎందుకంటే ఈ మూవీ తీసుకునే ముందు తుపాకీ కూడా 1-2 సార్లు చూసి దానికి దీనికి ఉన్న వేరియేషన్స్ ఏ విధంగా మన తెలుగు ఆడియన్స్ నచ్చుతుంది అన్న ఉద్దేశంతో చేశాను. డెఫినెట్గా ఇది ఒక బెంచ్ మార్క్ అండి విజయ్ కెరియర్లో. ఇక్కడ నుంచి ఏజెంట్ భైరవ నుంచి చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్ మన హీరో క్యారెక్టర్ బ్యాంక్ రికవరీ ఏజెంట్. బ్యాంక్ రికవరీ ఏజెంట్ అనుకోని సందర్భంలో హీరోయిన్ ఉన్న మెడికల్ కాలేజ్ స్టూడెంట్, అనుకోని సందర్భంలో ఆమె పడే ప్రాబ్లమ్స్ నుంచి అక్కడ గుడ్ ఫ్యూచర్ అంటే ఏ ఫెసిలిటీస్ లేని మెడికల్ కాలేజ్ ఓనర్గా ఉన్న విలన్ పిడకల కోటయ్య పీకే మెడికల్ కాలేజ్ని మోయించేసి ఇంకా ఫ్యూచర్లో ఎవడైనా కాలేజెస్ పెట్టాలి అంటే విద్యార్థులకి లెక్చరర్స్కి ఏ విధంగా అయితే క్వాలిఫికేషన్ ఉంటుందో కనీస అర్హతలు ఉండాలి ప్రైవేటు కాలేజెస్ పెట్టుకునే ఓనర్స్ కన్నా ఒక సందేశంతో ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫైట్స్ మాస్ ఎంటర్టైనర్గా నడిచేది. యూత్ స్టూడెంట్స్ కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీల్లో పడే ఇబ్బందుల నుంచి హీరో ఏ విధంగా బయటికి తీసుకొస్తాడు అనేది ఇక్కడ మెయిన్ కథాంశం. హీరో ఎక్సలెంట్ అండి. వెన్నెల కంటి గారు ఆయన రాసిన లిరిక్స్లో, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్టర్, అలాగే ఇందులో ఒక సాంగ్ డిఫరెంట్గా డైరెక్టర్ భరతన్ కంపోజ్ చేశారు. లాస్ట్ కంప్లీట్ ఫైట్తో ఉంటుంది అది సాంగ్, అదే టైటిల్ సాంగ్. ఇది వరకు కీర్తి సురేష్ గారు మనకు ఒక క్లాసికల్ లుక్లో కనిపించేవాళ్ళు, ఇక్కడ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ మాస్ అవ్వటం ఆయనకేమాత్రం తీసుకోకుండా అమ్మాయి పక్కన మాస్ క్యారెక్టర్లో కనిపిస్తుందండి, ఎస్పెషలీ సాంగ్స్లో ఎక్కువగా. మూవీకి నేను మొదట ప్రొడ్యూసర్గా ఇక్కడ పరిచయం అయ్యాను శ్రీకాంత్ మూవీ ద్వారా, తర్వాత డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్, ఇందులో మళ్ళీ ప్రొడ్యూసర్, నెక్స్ట్ ఇంకా ఒక 2 మూవీస్ ఉన్నాయండి మా బ్యానర్ నుంచి, ఆ తర్వాత రాబోయే మూవీ నేను యాజ్ అ డైరెక్టర్గా, సో అదర్ ప్రొడక్షన్ గ్రూప్లో వస్తుంది. హీరో పెద్ద క్యాస్టింగ్తో వస్తుందండి, ఫీమేల్ లీడ్ స్టోరీ, నెంబర్1 యాక్ట్రెస్ తోటి రాబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము దీన్ని స్క్రీన్ ప్లే లాక్ అయింది, డైలాగ్ వర్షను చింతపల్లి రమణ గారితో అవుతుందండి లాస్ట్ 2 మంత్స్ నుంచి, మోస్ట్ ప్రాబ్లీ 3 మంత్స్లో విత్ క్యాస్టింగ్ తోటి ప్రెస్ మీట్ ఉంటుంది. మూవీలో కూర్చున్న దగ్గర నుంచి హీరో, హీరో దగ్గర ఉన్న అసిస్టెంట్, వీళ్ళిద్దరి మధ్య చిన్న కామెడీ షటర్స్తో రన్ అవుతుంది. ఆఫ్టర్ 15 మినిట్స్ కంప్లీట్ టెన్షన్ టిల్ ఎండ్ ఆఫ్ ద మూవీ, కంటిన్యూగా కథ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అండి మూవీ. దాదాపుగా 4-5 మినిట్స్ చూశాను మూవీ లెంగ్త్. ఫస్ట్ టైం మూవీ చూడడానికి, ఒకసారి చూడడానికి కారణం ఏంటంటే ఒక 15 మినిట్స్ తగ్గిద్దామని ఉద్దేశంతో. 2 అవర్స్ 43 మినిట్స్ మూవీ ఉంది, అట్లీస్ట్ 15 మినిట్స్ తగ్గించాలనిపించింది, కానీ ఒక్క ఫ్రేమ్ టచ్ చేయలేనంత టైట్ స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ చేయడం ఇంకా నాకు హ్యాపీ అనిపించింది. మామూలుగా మరొకసారి ప్రేక్షకులందరికీ మా పుష్మి ఫిల్మ్ మేకర్స్ నుంచి మా మనవి, రేపు థియేటర్స్లో రిలీజ్ అవుతోంది ఏజెంట్ భైరవ, చూసి తప్పకుండా ఆదరించండి.